దాశరథి రంగాచార్య అక్షర వాచస్పతి. తెలుగు సాహిత్యంలో ఆయన రాయని ప్రక్రియ లేదు. కవిత్వం, కథ, నవల, అనువాదం, ఆత్మకథ వంటివి రాశారాయన. తెలుగు సాహిత్యంపై ఆయన ముద్ర బలంగా ఉంది. ఆయన రాసిన తామర పూలు కథపై ప్రముఖ రచయిత, నటుడు వెల్లపూడి మారుతీరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పండితుడు, కవి, రచయిత, తిరుగుబాటుదారుడు, జిజ్ఞాసి, సంప్రదాయ సాహిత్యానికి, మౌలిక సాహిత్యానికి అనూహ్యమైన వారధి దాశరథి రంగాచార్య గారు. ఒక వ్యక్తి జీవితకాలంలో చేయలేనంత కృషి చేశారు, చేయలేనంత క్యాన్వాస్ని ఏర్పరచుకున్నారు. ఆయన మూలాలు సంప్రదాయంలో ఉన్నా మనస్సు ఎప్పుడూ నిజాన్ని చూస్తూ వచ్చింది, నిజాన్ని చెప్తూ వచ్చింది, అన్యాయాన్ని ఎదురిస్తూ వచ్చింది. క్యారల్ మార్క్స్కి, మహాత్మా గాంధీని ఒకే వరలో ఇమిడ్చిన సాహసి, ఇమిడ్చి ఒక సమన్వయాన్ని కూడా జీవితంలో, జీవనలో, రచనలో కూడా సాధించిన మహర్షి దాశరథి రంగాచార్య గారు 20వ శతాబ్దంలో కనీ విని ఎరగని కృషి వారు చేశారు. 4 వేదాలని పామర జనానికి అందే భాషలో చెప్పారు. ఆ పని ఇంతవరకు ఈ శతాబ్దంలో ఏ భాషలోనూ ఎవరూ చేయనిది. అంతేకాదు, రామాయణాన్ని రాశారు, 10 ఉపనిషత్తులు రాశారు, భారతాన్ని రాశారు. భారతం అంతా ఒక జీవితకాలంలో రాసిన వాళ్ళు ఎవరిదైతే, భారతాన్ని రాసి నేను బతికున్నానండి నా అదృష్టం అంటారు ఆచార్య గారు. కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు నమ్మకాలు, సిద్ధాంతాల మీద నమ్మకం ఉండి, ఆ తిరుగుబాటులో ఉండి, తెలంగాణ పోరాటంలో కూడా పాల్గొని, దాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత 32 రామాయణం రాశారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు సమక్షంలో ఆయనకు సన్మానం జరిగింది. ఓ తమాషా ఆయన వాక్యం చెప్పారు ఆచార్య గారు. ఆ సన్మానం జరిగిన తర్వాత విశ్వనాథ్ గారు ఆచార్య గారు అడిగారు, ఏమయ్యా రామాయణం నీకు పూర్తిగా అర్థమైందా అని నవ్వుతూ. ఆచార్య గారు లేదండి అన్నట్ట, 30 బట్టి చదువుతున్న నాకే రామాయణం అర్థం కాలేదన్నట్ట ఆయన నవ్వుతూ చెప్పిన మాట ఇది. ఏమైనా అన్నమాచార్య చెప్పినట్టుగా ఎంత మాత్రమున ఎవరు తలిచినా అంత మాత్రమే నీవు. రామాయణం అనేది ఒక మహాసాగరం, తెలంగాణ జీవితాన్ని కాచిబడబోసిన, ఆనాటి నుంచి తెలంగాణ జీవనాన్ని ఎరిగిన వ్యక్తి, దానిలో మమేకమైన వ్యక్తి దాశరథి రంగాచార్య గారు. వారి కథల్లో కూడా కవితాత్మతో పాటు సామాజిక స్పృహ అద్భుతంగా కనిపిస్తుంది. వారిని పరిచయం చేసుకున్నాం. ఆచార్య గారు ఒక్కసారి ఇంత విస్తృతి సాధించిన రచయితలు బహుశా కనిపించరు. ఇటు పక్క సంప్రదాయం, ఎక్కడ రామాయణం, ఎక్కడ కమ్యూనిస్టు పార్టీ, ఎక్కడ తెలంగాణ ఉద్యమము, ఎక్కడ మౌలిక రచన, ఎక్కడ హరివంశము, ఎక్కడి నుంచి మొదలెట్టమంటారు, దేని గురించి మిమ్మల్ని అడగమంటారు? మారుతిరావు గారు, మనమేమీ చేయటం లేదనే నమ్మకం నాకుంది. నేను వాస్తవంగా కమ్యూనిస్టు పార్టీలో చేరి సాయుధ పోరాటంలో ఎదురుబదురుగా తుపాకులు కాల్పులు జరిపిన సంఘటన చాలా. ఏ వయసు అప్పుడు మీకు ఆచార్య గారు? 16. ఆయన 12 ఏటే స్కూల్లో పిల్లలతో కలిసి సమ్మె చేసిన వ్యక్తి. ఆయన్ని 16 ఏట గవర్నమెంట్ ఆ రోజు నిజామాబాద్లో అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్ళడానికి ఆయన అర్హత చాలా, ఆ వయసు చాలదని ఆయన వదిలేశారట. ఆ రోజుల్లో పోరాటంలో పాల్గొన్న వ్యక్తి ఆచార్య గారు. ఆ పోరాటంలో నిజంగా సాహిత్యం రావాల్సినంత రాలేదు. ఇంకొకటి, పోరాటంలో పాల్గొన్న వాళ్ళు రాయలేదు. అది నేను ఒక్కడనే. ఇంకోటి ఏంటంటే ఆ సృజనాత్మకత ఏదైతే ఉన్నది నాలో ఉన్న పెద్ద విశేషం ఏమిటంటే ఎంత చిన్నవాడికైనా అర్థమవుతుంది. మీరు వేదాన్ని ఆ పని చేశారు. అదే భాష శైలి భగవంతుడు అదే ఇచ్చాడు. మీ చిరదేవుడు కానీ, జనపదం కానీ, మొదటి నుంచి పత్రికల్లో వేసినా, ఎక్కడ రాసినా కానీ, నేను ఎప్పుడు చెప్పినా కానీ జనం వినటానికి వస్తాయి. సృజనాత్మకత వైపు ఒక పండితుడైన వ్యక్తి ఎలా తిరిగాడు, ఏ దశలో ఎలా మలుపు తిరిగాడు? అయితే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు మాకు ఇచ్చిన గొప్ప ఇండిపెండెన్స్ ఏమిటంటే పుస్తకం చదవండి. అది ఆర్ఎస్ఎస్ పుస్తకం కానీ, కమ్యూనిస్ట్ పుస్తకం కానీ, సాహిత్య పుస్తకం కానీ, అది చాలా ఉపకరించింది, ఎంతో జ్ఞానాన్ని ఆర్జించి పెట్టింది. మౌలిక రచన వైపు ఎలా వచ్చారు? ఒకటే,
ఒకసారి రామాయణం చదవటం సంభవించింది. ఒకసారి చదివిన తర్వాత రామాయణం ఉడుకోలేను. అంటే మౌలికమైన రామాయణం. రామాయణంలో మాయలు మంత్రాలు లేవు. స్వామికి అంకితం ఇచ్చా, నీ కథ నీకే అంకితము, నీవు నరావళిలో ఉన్న ఉత్తమ శ్లోకుడ వై యుగాలైన నన్ను వశవాడవు జ్ఞాపకాలు. లోకము నిన్ను దేవుడని లోతుగా చూడదు, నాదు గుండెగున్ తాకదు మానవాగ్రణయ దశరథి కరుణాపయోనిధి. అన్ని రకాల సిద్ధాంతాల నుంచి బయటకు వచ్చి ఒక నవల వైపు కథ వైపు ఎప్పుడు చూశారు ఆచార్య గారు? నవల వైపు రావడానికి కారణం ఆళ్వారుస్వామి చచ్చిపోవటం. మట్టికోట ఆళ్వారుస్వామి, ఆళ్వారుస్వామి గారు ఒక పథకం ప్రకారం నవలలు రాయటం మొదలుపెట్టాడు. సరే సరే ప్రతిదీ నాకు చదివి వినిపించేవాడు ఆయన. ఆయన చివరి నవల గంగు, అది అసంతృప్తంగా మొదలైంది. నేనేమన్నానంటే ఇప్పటికే చదుందో మావయ్య అక్కడికి మానేయి, పేరు మార్చు, నవనీతం అని పెట్టు. కాదులే రంగాన్ని గెరగలేదు అన్నాడు బాబు. అక్కడే అయిపోయినాడు ఆయన. అప్పుడు నేనేమనుకున్నానంటే నా బాధ్యత ఆళ్వారుస్వామి వారసత్వం నా వీధికి వచ్చింది, నేను కూడా తెలంగాణ గురించి రాయకుంటే ఎప్పుడు రాస్తాడు? ఎక్కడ వేదము, ఎక్కడ రామాయణము, ఎక్కడ హరివంశము, ఎక్కడ ఉపనిషత్తులు, ఎక్కడ బ్రాహ్మణాలు, ఎక్కడ చిల్లర దేవుళ్ళు, ఇవన్నీ ఒక విచిత్రమైన ప్రయాణం. కథ ఎందుకు రాశారు అప్పుడు? కథ ఉన్నదే ఒక మహాప్రక్రియ. నవల తేలిగ్గా రాయచ్చు, కానీ కథ రాయటం విస్తృతి ఎక్కువ నవలకి. కథ రాయటం కష్టం. కథలో మీరు ఒక అంశాన్ని మాత్రమే చెప్పగలరు. ఎంత గొప్ప రచయిత అయినా ప్రేమ్చంద్ కానివ్వండి, టాల్స్టాయ్ కానివ్వండి, గోర్కీ కానీ, ఒక ఆలోచన, ఒక సమస్య, ఒక సంఘటన అయితే ఆ సమస్యను దానికి పాత్రను సమకూర్చి పాత్రలో సజీవం చేసి పరిస్థితులను చూపించి ఒక మలిపించి తర్వాత ముగింపజేయటం అనేది చాలా కష్టమైన పని. కథ ఎవరు రాస్తారనుకోను నేను, కథ వస్తుంది, దానికి మనం అక్షర రూపం ఇస్తాం అంతే అంతే. కానీ దీనికి ఏదో జ్ఞానం ఉండటం, వ్యాకరణం ఉండటం అనేది నేను నమ్మను. ఎందుకంటే మనకు ప్రఖ్యాత కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహానుభావుడు, మహారచయిత. వచనంలో ఆయన చేసిన అన్ని ప్రయోగాలు ఇంకెవరు చేయలేదు. అటువంటి వచనం కూడా తర్వాత ఎవరు రాయలేదు. ఒక్క వేలూరు శివరామ శాస్త్రి గారిలో కనిపిస్తుంది ఆ పాకం. వారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన రాసినంత సులువైన భాష ఎవరు రాయలేదు. ఎవరు రాయలే. నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అంటే ఆడవాళ్ళ దగ్గర అన్నాడు. అవును, దంచే దగ్గర, ఇసిరే దగ్గర అనుకుని వాళ్ళ మాటలతో నేను నేర్చుకున్నాను అని చెప్పాడు. మీరు ఎలా నేర్చుకున్నారు? నేను లోకంలో లోకం నుంచే కదా నేర్చుకున్నాను. మొదటి కథ ఏమిటి సార్ ఆచార్య గారు? మొదటి కథ నల్లనాడు. మీ కథల్లో ప్రముఖమైన కథగా చెప్పమంటే నాలుగు కథలు చెప్తారా, రెండు కథలు చెప్తారా, ఒకటి చెప్తారా? నిన్న చెప్పగలను, 20 చెప్పగలను, కానీ ఒకే ఒక కథను గురించి మాట్లాడుకుందాం మనం. చెప్పండి. అది తామర పూలు. ఒక విలక్షణమైన ప్రకృతి సిద్ధమైన నాగరికత చిహ్నం. తెలంగాణ తిరుగుబాటు, కమ్యూనిస్టు పార్టీ, రామాయణం, వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, నవలలు, వ్యాసాలు, పద్యాలు, కవితలు, హిందీ కవితలు, ఉర్దూ కవితలు, కథలు. కథల స్థానం ఏమిటి మీ రచనల్లో? నా రచనల్లో అనలేము, కథస్థానం కథనకే. నేను అన్ని ప్రక్రియల్లో రచన చేశాను, కథస్థానం కథదే. బాల్యం ఆ పదం గారడి చేస్తుంది. ఆ పదం వినగానే మబ్బుల మీద స్వారీ చేసినట్లు, నక్షత్రాలు నాతో ఆడుకున్నట్లు అనిపిస్తుంది. అలా విహరిస్తూ పోతే చందమామ ఎదురవుతాడు.
ఒక చంద్రునిలో పొన్న చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఒక ముసలమ్మ కూర్చొని ఉంటుంది. ఆమె రాట్నం మీద దారం తీస్తుంటుంది. అలా అలా విచారించి దిగి వస్తే మా ఇంటి ముందర రెండు చింత చెట్టలు గుర్తుకు వస్తాయి. ఆ రెండు చింతలు వాటి సాంద్ర ఛాయలో బంగారు బాల్యం కరిగిపోయింది, అందకుండా పోయింది, దొరకకుండా పోయింది. నా బాల్యం వెళ్ళిపోయింది, తిరిగి చూడకుండా పోయింది, కనిపించకుండా పోయింది. ఇది ఒక విలక్షణమైన కథ. ఎప్పుడో తన 4వ ఏటల జరిగిన అనుభూతిని అంతర్చేతనలో పొదివి పెట్టుకొని ఇన్నాళ్ళు ఆ అనుభూతి అలా మనసులో మెదలగా మెదలగా తన 40వ ఏట అక్షరరూపం చేసిన ఒక రచయిత, తన 84వ ఏట ఈ ధారావాహికలో తొలివాక్యాలు చదువుతున్నప్పుడు అతని హృదయం ఆర్ద్రమైంది, అతని గొంతు కూడా గాద్గదికమైంది. వారింటి దగ్గరలోనే ముత్యాల కుంట అనే ఊరి చెరువు ఉంది. ఆ చెరువు పక్కన పెద్ద రాతిపరుపు. ఆ చెరువు నిండా తామరాకులు ఉండేవి. వాటి మీద నీళ్లు ముత్యాల్లా మెరుస్తూ ఉండేవి. రెండు ఆకులు ఒక పువ్వు చొప్పున మెచ్చుకున్న తామరలు అవన్నీ కనిపించేవి. లోకంలో తామరలన్నీ అక్కడే చేరినట్టుగా, లోకంలో అందరాలన్నీ అక్కడే రాసిపోతున్నట్టుగా ఆ నాలుగేళ్ల కుర్రాడు కనిపిస్తూ ఉండేది. ఒకనాడు చెరువును అలా చూస్తున్నాను, తామరలు పంచుకొని పడుకోవాలనిపించింది. నర్సయ్య, పూలు తెస్తావా, వాటి మీద పడుకోవాలే అనిపిస్తున్నది, అట్ల మరి ఇగో దిగితి బండెడు కోస్తి అన్నాడు నర్సయ్య. తెలంగాణ భాషలో ఎంత సౌందర్యం ఉందో ఒక ఒట్టికోట ఆళ్వారు స్వామి, ఒక అల్లం రాజయ్య, ఒక సురవరం ప్రతాపరెడ్డి, ఒక నెల్లూరు కేశవస్వామి, ఒక దాశరథి రంగాచార్య గారి కథలు చదువుతూ ఉంటేనే ఆ రుచి మనకు అందుతూ ఉంటుంది. పూలు కోసి తెచ్చేవాట, అన్ని పూలు కోయడానికి మనసు ఒప్పేది కట్ట, రెండు తామరలు కోసేవాట, రెండు చేతులు పట్టుకునేవాట, వాటిని చేతికి తీసుకొచ్చి ఇచ్చేవాట. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయనకు ఒక బెంగ పట్టుకుంది. చూస్తే సాయంకాలం అయ్యేసరికి ఆ తామర పువ్వులన్నీ వాడిపోయి ఉండేవిట, ఆ అందం కనిపించేది కాదు. ఓ రోజు నాయనమ్మని అడిగాను ఎందుకు ఇలా ఎండిపోయిందని. ఎండకేమో అన్నది. అప్పుడు అనుకున్నట్టే కుర్రాడు, తామరలను కాపాడాలి, వాటికి ఎండ తగలకూడదు. ఇంట్లోంచి చింతగింజలు తీసుకెళ్ళి చెరువు కట్ట మీద నర్సయ్య చేత గుంతలు తవ్వించి గింజలు నాటి పూడ్చాడు. చింతలు పెరుగుతాయి, వాటి చిక్కని నీడలో తామరలు వాడవనుకొని వాటికి నీళ్లు పోస్తూ పెంచాడు. ఆ మొక్కలు కూడా పెరిగాయి. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత పశువులు ఆ మొక్కలన్నింటినీ తొక్కేసాయి, మేకలు మేసిపోయాయి. ఇతని కోరిక తీరలేదు. వాళ్ళ నాయన్ని అడిగట, వెర్రి విధవా, తామరలు ఎండకు వాడవు ఇచ్చుకుంటాయి, సూర్యుడు కుంగితే ముడుచుకుంటాయి అన్నాడు నాయన. అప్పుడు ఇతను అనుకున్నట్ట, సూర్యుడు కుంగకుండా ఎక్కి సూర్యుని పట్టుకోవచ్చు, సూర్యుడిని పట్టుకుని ఆపితే తామరలు విచ్చుకునే తామరలు మిగులుతాయి అనుకుంటూ ఆకాశం వంగే చోటుకి వెళ్ళి దాన్ని పట్టుకోవాలని సూర్యుడి కోసం అలా నడవడం ప్రారంభించాట. ఎక్కడ నడుస్తున్నాడు అతనికే తెలియదు, చాలా దూరం నడిచాడు. ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. అంతా తన కోసం ఎదురు చూస్తున్నారు. నాన్న తన కోసం పరేషాన్గా ఉన్నాడు. వాళ్ళ నాయన గద్దించాడు, ఎక్కడికి వెళ్ళేవరా అని అడిగాడు. 4 ఏళ్ళ కుర్రాడు చెప్పేట, ఆకాశం వంగిన చోటికి అని. అనగానే అందరూ నవ్వుకున్నారు. ఒకసారి పగలబడి నవ్వారు. మా అమ్మ మా నాయనే అంటూ అమ్మ గట్టిగా దగ్గరికి తీసుకుని ముద్దులాడింది. కొన్నాళ్ళు పోతే చెరువు నెర్రలు బారింది, తామరలు లేవు. ఇప్పుడు చెరువు గట్టున్న మోదుగులు విరిగిపూసాయి, ఒక్క ఆకు లేవు. ఎన్నాళ్ళు వానాకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. వాన రావడానికి ఏం చేస్తారు అని నరసయ్య అడిగాను. ఆంజనేయ స్వామికి నీళ్లు పోయాలే అన్నాడు. ఒక ఐదు సందర్భాలు, 5 కార్యక్రమాలు వర్షం రావడానికి చేయాలనే విషయాన్ని వరుసగా రాసుకుంటూ వచ్చి లయబద్ధమైన పాటలాగా రాసుకుంటూ వెళ్ళారు కథారచయిత. దానిలో మొదటి కార్యక్రమం ఇది. వాన రావాలంటే ఆంజనేయ స్వామికి నీళ్లు పోయారు. ఆనాడు తలంటి స్నానం చేశాడు. తడితలతో తడి బట్టలతో నెత్తిన తప్పేలు నీళ్లతో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడు. స్వామి పాదాల మీద నీళ్లు గుమ్మరించాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించాడు, స్వామి వాన పడేయి, చెరువు నింపు, తామరలు పూయించు.
కానీ రోజులు గడుస్తున్నాయి, కానీ వాన రాలేదు, చెరువు నడలేదు, తామరలు పూయలేదు. ఆనాడు తడిసిన తలతో తడిసిన బట్టలతో మా ఇంటికి కొందరు పిల్లలు వచ్చారు. వారిలో ఇద్దరు రోకల్ని చెరువు వైపు భుజ పట్టుకొని రోకటి పాట ఒకటి పాడుతున్నారట. కప్పా తల్లి నీళ్ళాడే కడవా నిండా వానా కురిసే, దోమా తల్లి నీళ్ళాడే దొడ్లా నిండా వానా కురిసే, ఈగా తల్లి నీళ్ళాడే ఇంటి నిండా వానా కురిసే, పాము తల్లి నీళ్ళాడే పటువా నిండా వానా కురిసే. వాన కురుస్తుందా, చెరువు నిండుతుందా, తామరలు పోస్తాయని అడిగాను. ఓ కురుస్తుందన్నాడు. వెళ్ళి తప్పేళ్లతో తీసుకొని కప్పతల్లి మీద నీళ్లు గుమ్మరించాడు. కప్పతల్లి వానపడి చెరువు నింపు, తామరలు పూయించు అని మొక్కాను అన్నాడు. అప్పటికి కూడా వాన కురేయలేదు. ఆడవాళ్ళు కడవలతో దొంతలు బిందెలు పట్టుకుని నడుస్తున్నారు. ఆ దొంతలకి వేపమండలు కట్టారు. వేపాక మండలు చుట్టూ మగవారు పిల్లలు సాగుతున్నారు. వాన కురుస్తుందా, చెరువు నిండుతుందా, తామరలు పోస్తాయా అంటూ ఒకరిని అడిగాను. ఇదంతా ఒక లయబద్ధంగా రాసిన పాటలాగా రాసుకుంటూ వెళ్ళారు రచయిత. ఉన్నట్టుండి సీతందిట, రేపు చెరువులో విరాటపర్వం పురాణం చెప్తారట, వాన వస్తుంది, చెరువు నిండుతుంది, తామరలు పూస్తాయి అన్నదిట. సీత కళ్ళని చూశాను. సీత కళ్ళల్లో నీరు నిండింది. ఆమె కనులు నిండింది, చెరువుల్లో ఉన్నాయట కళ్ళు. సీత ఆకాశంలో చూసింది. మబ్బులు కమ్ముకుంటున్నాయి, ఏనుగులు గుంపులా సాగి వస్తున్నాయి, చల్లని గాలి వీస్తోంది, క్షణాల్లో ఆకాశం మేఘాచ్ఛన్నమైంది. ఇద్దరము ఆకాశాన్ని చూస్తున్నాం. పిలపిలారు భటులతో ఉరుగులు వినిపించాయి. శిశిర వృక్షాల్లో మెరుపులు మెరిశాయి. జల్లు జల్లు జల్లు, జోరున వాన, విసురు గాలి. సీత, నేను చెట్టపట్టాలు వేసుకుని ఎగిరాం, ఎలా ఎగురుతూనే ఉన్నాం, ఆడుతున్నాం అంటూ మూడు మాటలు మాత్రం రాశాడు రచయిత. ఇవి కథానికకి ఆఖరి మాటలు. మంచి మనస్సు చెలించాలి, అంతే ప్రకృతి పులకిస్తుంది అని కథానికను ముగించాడు. వర్షం పడడం అనే ప్రక్రియ అతని మనస్సుని పూర్తిగా నింపగలిగే తామరలు పంపించడానికి ఒక ఆలంబన, ఒక కారణం. వర్షం పడడం కోసం చేసే రకరకాల ప్రయత్నాలు, ఆ వర్షం వల్ల వచ్చే సత్ఫలం మీద అతని దృష్టి, వాటన్నిటి మీద దృష్టిని పెట్టడానికి అతనికి నేర్పాయి. తామరలు పూయడానికి ముందు దశలో క్షేత్రం ఆర్ద్రం కావాలి, అంటే మంచి మనసు చెలించాలి, ప్రకృతి పులకించాలి. సమాజ హితానికి, పవిత్రమైన ఆదర్శానికి, ప్రకృతి ప్రతిస్పందనకి ఆనాడే వంతిన వేసిన ఆర్ష సంప్రదాయపు ప్రతినిధి దాశరథి రంగాచార్య. తామరపూలు ఆచార్యుల వారు 60 సంవత్సరాల తర్వాత ఆవిష్కరించిన ఉపనిషత్తుకు ప్రాతిపదిక, ఒక విద్య.